ప్రాణాలకు తెగించి వరద నీటిలో నడుచుకుంటూ ఆహార పొట్టాలు అందించిన కొత్తపేట ఎమ్మెల్యే చిర జగ్గిరెడ్డి ప్రజలకు ఏం కష్టం వచ్చినా ముందుగా గుర్తొచ్చేది ఎమ్మెల్యే చిర్ల వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టసుఖాలలో నేనున్నానంటూ ప్రాణాలకు తెగించి గోదావరి నీటిలో నడుచుకుంటూ పయనిస్తూ ఆహార పొట్టాలను గడప గడపకు అందించిన సంఘటన కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం అలుమూరు మండలం బడుగువానీలంక గ్రామంలో జరిగింది దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి అఖండ గోదావరికి సంభవించిన వరదల నేపథ్యంలో బడుగువారి లంక గ్రామంలో మూడు రోజుల నుంచి వరద నీరు చుట్టుముట్టడంతో గ్రామంలో సురక్షిత ప్రాంతంలో ఉన్న ప్రజలకు మూడు ఫూట్ల కడుపు నింపేందుకు అధికార యంత్రాంగం ఎంత నచ్చజెప్పినా వినకుండా ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగిరెడ్డి ఆయన స్వయంగా పడవలు ఆహార పొట్లాలు వేసుకొని మొలలోతు వరద నీటిలో పడవను లాగుతూ ఇంటింటికి మూడు వేల ఆహార పొట్లాలతో పాటు మంచినీరు పాల ప్యాకెట్లను అందించారు అలాగే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు మీకు ఏ కష్టం వచ్చినా ఇంటికి పెద్దన్నగా నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు అలాగే మీకు ఏ అవసరం వచ్చినా వాలంటీర్లు అధికార యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉన్నారని వారికి సమాచారం అందించాలని గ్రామ ప్రజలకు సూచించారు ముఖ్యంగా చిన్నారులు మహిళలు వరదల నీటిలోకి దిగవద్దని అన్నారు ఎగువ ప్రాంతాల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిందని ప్రజలు ఎవరు అధైర్యపడవద్దని చెప్పారు